హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక కొత్త వీడియో మీకోసం తెచ్చిన. ఇప్పటిదాకా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో బన్నీ బెఫెలర్స్ గురించి, బన్నీ గేదెల గురించి తెలుసుకుందాము. ఈ వీడియో కనిపిస్తుంది కదా, ఈ వీడియో నేను కజ్బూజ్ నుంచి తెప్పించిన. వాళ్ళు అక్కడ సైడ్ వాళ్ళకి కాల్ చేసి వీడియో తెప్పించిన. ఇవి ఎందుకు తీసుకొచ్చిన అంటే, వీడియో ఈ వీడియోలో కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ గేదెలు, ఇవన్నీ మీకు బన్నీ గేదెలు, ఇవి బన్నీ జాతికి చెందిన గేదెలు. దీని గురించి ఎక్కువ మంది నాకు కమెంట్ చేస్తారు, దీని గురించి చెప్పన్నా అని అందుకు చెప్తున్నా. ఫ్రెండ్స్ చూడండి, మన దేశంలో చాలా బ్రీడ్స్ ఉన్నాయి. ముర్రా, జాఫ్రాబాది, మహసానా, బన్నీ, గ్రేడెడ్ ముర్రా, ఇలా డిఫరెంట్ టైప్స్గా ఉన్నాయి గేదెలు. ఢిల్లీ గేదెలని, ఇంకా బీహార్ గేదెలని, ఇలా ఉన్నాయి. అన్నిట్లో ఈ బన్నీ బెఫెలోస్ చాలా ఎలా ఉన్నాయంటే, తక్కువ ప్రైస్లో ఎక్కువ పాలిస్తాను. ఈ ముర్రాతో కంపేర్ చేస్తే మన సైడ్ అందరికీ ముర్రా ముర్రా అని ఒక మైండ్లో కూర్చుంది. కానీ బన్నీ గురించి తెలిసిన వాళ్ళు ముర్రాకు, జాఫ్రాబాద్కి ఎప్పుడు వెళ్ళరాను. ఇది ఫ్యాక్ట్. ఇది అన్ని డైరీ ఫామ్ వాళ్ళకి తెలుసు. 16 నుంచి 25 లీటర్ల దాకా కూడా ఇచ్చే బన్నీ గేదెలు ఉన్నాయి, చాలా తక్కువ ప్రైస్లో. ఇవి ఎక్కడ దొరుకుతాయని అంటే, గుజరాత్లో కచ్బూజ్ అని 2 సిటీస్ ఉన్నాయి. ఆ సిటీ సరౌండింగ్లో దొరుకుతాయి ఆ 2. ఇవి పాకిస్తాన్ బార్డర్లో ఉన్నాయి, అంటే ఇండియాకి పాకిస్తాన్కి బార్డర్లో ఉండేది. అక్కడ నుంచి నేను వెళ్ళిన కచ్బూజ్ కూడా, అక్కడ నుంచి పాకిస్తాన్ బార్డర్ ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది ఆ సైడ్లో. అక్కడ టెంపరేచర్ అన్న 50 డిగ్రీ సెల్సియస్ కూడా దాడుతుంది. అంటే ఎండలు ఎలా ఒక బీభత్సంగా ఎండలు ఉంటాయి, 50 డిగ్రీస్ దాడుతాయి. ఇక్కడ చూస్తే మీరు అంత హీట్లో కూడా పాలిస్తుంది అది. ఇంకా దూడలు కూడా చనిపోవు, ఆ దూడలు కూడా ఉంటాయి అంత హీట్లో. 50 డిగ్రీ సెల్సియస్లో కూడా దూడలు కూడా ఉంటాయి. దాని బన్నీ బెఫెలోస్ అన్నీ మిల్క్ 16 నుంచి 25 లీటర్ల దాకిస్తాయి. ఇప్పుడు మన దగ్గర ముర్రా బెఫెలో కానీ జాఫ్రాబాద్ కానీ తెస్తే అవి అంత టెంపరేచర్ తట్టుకోలేవు. మన దగ్గర ఆంధ్ర తెలంగాణలో టెంపరేచర్ కూడా 47 డిగ్రీ దాకా వస్తుంది. అప్పుడు అందరి దగ్గర పాలు తక్కువ అయిపోతాయి. ఎవరైనా డైరీ ఫామ్ల వాళ్ళకు తెలుసు, ఇక్కడ హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కువ బన్నీ యూజ్ చేస్తారు. ఈ అన్ని డైరీ ఫామ్లో డాక్టర్లకు కూడా తెలుసు, ముర్రా కన్నా బెటర్ ఈ బన్నీ అని. ముర్రాకు తక్కువ అని అంటలే నేను, ముర్రాకు జాఫర్బాద్ తక్కువ అంటలే. అన్నిటికన్నా మన వెదర్కి సెట్ అయ్యేది బన్నీ. ఈ మిల్క్ అన్న ఏదా ఏ సీజన్లో అయినా 16 మంచి బ్రీడ్ అందులో బన్నీలో మంచి పాలిచ్చే బ్లడ్లైన్ తెచ్చుకుంటే ఎలా మీద ఉన్న ఏ టెంపరేచర్లో అయినా 16 నుంచి 20 లీటర్ల మధ్యలో ఇస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి, ఇప్పుడు ముందు ముర్రాదా జాఫ్రాబాదీలో చెప్తున్నా, ముర్రాలు వచ్చేసి 130,000 18 లీటర్ ఇచ్చేది, 16 లీటర్ ఇచ్చేది 120,000 నుంచి 130,000 దాకా, 40,000 దాకా పలుకుతుంది. అదే జాఫ్రాబాద్లో అయితే 110,000 నుంచి 120,000 దాకా. బన్నీ గేదెలు అయితే జస్ట్ 80,000 నుంచి 90,000కి మీకు వచ్చేస్తుంది. అంటే ముర్రాతో కలుపుకుంటే ఇది 40,000 తక్కువ ఒక్క బర్రె వెనుక. అంటే ఒక లోడ్ వెనుక దగ్గర 4 లక్షలు మిలుగుతాయి బన్నీవి. ఇవి స్పెషాలిటీ ఏంటంటే, టైంకి ప్రెగ్నెన్సీ అయితే అంత ఎక్కువ హీట్ ఉన్న అంటే టెంపరేచర్లా. ఇప్పుడు మనము ఎండాకాలంలో ఉంటే ఎక్కువ బర్రెలు హీట్కి రావు, కానీ బన్నీ ఏ వెదర్లో అయినా హీట్కి వస్తుంది. ఇంకా టైంకి సిమన్ ఫెయిల్ కాదు. ఇంకా మెయిన్ ఏంటంటే, బన్నీలా ఈ గుడ్లమ్మ వెళ్ళేది బయటికి వెళ్తుంది కదా ఈనేటప్పుడు, అది చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా మనము ఎక్కువ మెయింటెనెన్స్ ఎట్లుంటుంది అంటే, వేరే జాఫ్రాబాది కానీ ముర్రా కానీ వేరే బర్రెలల్లో అవి ఎలా ఉంటాయంటే, మనకు మెడిసిన్ ఎక్కువ యూజ్ చేస్తాం అందులో. అంటే ఫీవర్ రావడం కానీ, మిల్క్ ఫీవర్ రావడం కానీ, ఇంకా కోల్డ్ ఎక్కువ కావడం కానీ ఇలానే ఉంటాయి. కానీ ఇవి బన్నీ బెఫెలోస్లల్లో అది చాలా తక్కువ ఉంటుంది ఫీవర్ రావడం కానీ అవన్నీ. ఎందుకంటే దీనికి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది ఇందులో. అంటే మన తట్టుకునే అన్ని వెదర్లకు తట్టుకొని ఉండే శక్తి ఎక్కువ ఉంటుంది. అందువలన ఈ గేదెలు ఉన్నాయి కదా, ఈ గేదెలు ఎక్కువ పాపులర్ ఎందుకు కాలేవు అంటే, బన్నీ కచ్బూజ్ వాళ్ళు పాపులర్ చేసుకోలేరు దీనికి. ఇది అన్నీ మన డైరీ ఫామ్ వాళ్ళకి తెలుసు దీని గురించి, ఈ గేదెల గురించి. ఏమన్నా నేను తప్పుగా చెప్తే కింద కమెంట్ చేయండి, ఏమన్నా తక్కువ కూడా చెప్తే కమెంట్ చేయండి. దానికి ఇంకా సరిగ్గా చెప్పడానికి ట్రై చేస్తా. ఈ బెఫెల గురించి అన్ని డాక్టర్లకు కూడా తెలుసు. మీరు కమెంట్ చేస్తే కూడా అర్థమవుతుంది ముంగల నేను ఏ వీడియో తేయాలో, ముంగల ఏ వీడియో గురించి చెప్పాలో. కమెంట్ చేస్తే నాకు కూడా అర్థమవుతుంది, ఆ వీడియో తేయడానికి ట్రై చేస్తా చెప్పడానికి, దాని గురించి కూడా చెప్పడానికి ట్రై చేస్తా. ఈ మీకు అర్థమైంది కదన్నా, ఈ బన్నీ బెఫెలస్ ఎలా ఉంటాయో. మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, నాకు దగ్గర ఎంత వచ్చిందో అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, మీ అందరితో పంచుకుంటున్నా. మీకేమన్నా ఇంకా తెలుస్తే ఆ బఫెలస్ కోసం కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.